ఓం నమ శివాయ ఇవాళ మనము ధ్యానం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామండి ధ్యానం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా తక్కువనే ఉంటుందండి అందుకని ఈరోజు ధ్యానం గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసనేనండి అయితే ధ్యానం అంటే సుఖాసనంలో కూర్చొని రెండు చేతులు ఒడిలో కలుపుకొని వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొని రెండు కళ్ళు మూసుకొని ముక్కు రంధ్రాల ద్వారా సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం దీనినే అనాపాన సతి అంటారనమాట అయితే ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టి గమనిస్తున్న స్థితిలో చంచలమైన మనస్సు వల్ల రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ధ్యానం మీద మనస్సు నిలవనంటుంది ఇలా వచ్చే పోయే ఆలోచనలను నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకోవాలి సాధన ద్వారా క్రమక్రమంగా అభ్యాసకుడికి ఇది సాధ్యమవుతుంది సాధన ద్వారా క్రమక్రమంగా ఆలోచనలను అరికట్టే స్థితికి చేరుకొని దీక్షతో శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యంలోకి అంటే నాసికాగ్రంలోకి తనంతట తా అనుగా చేరుకుంటుందనమాట అలా చేరినప్పుడు దానికి ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది ఆలోచన రహిత స్థితిలో కలిగే అనేక అనేక శారీరక ఆత్మానుభావాలను శ్రద్ధగా గమనిస్తూ వాటితో సహగమనం చేయడమే జానావత స్థితి అనమాట జానావస్థితి జానావస్థత జ్ఞానావస్థత దీనినే విపస్సన అంటారనమాట అయితే ఇలా చే ధ్యాస నిలిపి ధ్యానం చేసిన వాడినే ధ్యాని అంటారు ఇలా క్రమం తప్పకుండా ధ్యానం చేసే ధ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయండి మొదటగా అయితే శారీరక ఆరోగ్యము తర్వాత మానసిక ప్రశాంతత ఏకాగ్రత శక్తి అభివృద్ధి చెందడము ఆత్మవిశ్వాసము సూక్ష్మబుద్ధి అంటే శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ చేకూరుతాయి అప్పటి వరకు బాధిస్తున్న అన్ని రకాల రుగ్మతలు శారీరక మానసిక అనారోగ్యాలు దూరం అవుతాయన్నమాట ఇక ధ్యానంలో రెండవ దశకు చేరుకున్నాక సూక్ష్మ శరీరయానం అనేది ఒకటి ఉంటుందండి అంటే ధ్యాని భౌతిక శరీరం చెక్కు చెదరకుండానే ధ్యానావస్థలో శరీరాన్ని ధరించి అంతరిక్ష ప్రయాణం చేస్తాడనమాట ఇతర గ్రహాలు ఇతర లోకాలు సూక్ష్మ శరీరంతో మనోవేగంతో చుట్టి వస్తాడు ఈ స్థితి కల కాదు ఊహ కానే కాదు ఇది నిజమనమాట వాస్తవం నేడు గ్రహాంతర్యానం చేస్తున్న పరిశోధకులు ఒక గ్రహాన్ని చేరడానికి ఎన్నో రోజులు నెలలు పడుతుంది కదా సూక్ష్మ యానం ద్వారా ధ్యాని మనోవేగంతో తాను కోరుకున్న గ్రహాలకు లోకాలకు వెళ్ళి రాగలడు సురక్షితంగా అయితే పరస్పర అవగాహన అంటే భూలోకంలో ఇతర జీవులతో జంతుజాలతోనూ ఇతర గ్రహాల్లోని జు జీవులతోనూ మాటా మాటా కలిసి సంభాషించడం దీన్నే ప్రాచీనులు జ్ఞానం అని అన్నారనమాట దీనిని విశ్లేషిస్తూ మనకి భారతీయ భాషలన్నీ కలిసి ఉండవ తెలిసి ఉండవచ్చు మనం ఏ రష్మనో జర్మనీయో వెళ్తాం వారి భాష మనకు రాదు మన భాష వారికి తెలియదు కానీ ఈ ధ్యానంలో అందరి భాష మనకు తెలుస్తుంది అనమాట అయినా అయితే కొన్ని సైగల ద్వారా మన భావాలు వారికి తెలిపే ప్రయత్నం చేస్తాం లేదా దుబాసీల మీద ఆధారపడతాం దుబాసీ అంటే అనువాదకుడు అమ్మ అనే మాటకి తెలుగులోనైనా మరే భాషలోనైనా భావం ఒకటే కదా భాష ఏదైనా దేశం ఏదైనా అమ్మ అమ్మే అయితే తెలుగులో అమ్మ అనే మాటని మాటకి జర్మనీలో ఏమని అంటారో తెలుసుకోవడమే భాషా జ్ఞానం అలా బహుభాషా జ్ఞానం సిద్ధించినప్పుడు ప్రపంచంలోని అన్ని భాషల వారితో అన్ని జాతుల వారితో పరస్పరం అవగాహన కలుగుతుంది దీనివల్ల స్నేహం శాంతి అభివృద్ధి చెందుతుంది స్నేహ సౌభ్రతల వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు లాభాలు కలుగుతాయి ఇది కేవలం భూమండలం మీద నివసించే మనుషులకే పరిమితం కాదు ప్రతి జంతువుకి ప్రతి చెట్టుకు ఒక భాష ఉంటుంది సింహం గాండ్రిస్తుంది అది తన భాష ఏనుగు ఘీంకరిస్తుంది పాము బుసకొడుగుతుంది కుక్క మురుగుతుంది పక్షి కూస్తుంది చెట్లు తలలు ఊపుతూ సవ్వడి చేస్తాయి మేఘాలు గర్జిస్తాయి ఇలా సృష్టిలోని ప్రతి జీవికి తనదైన ప్రత్యేక భాష ఉంటుంది వాటి భాషను మనం అర్థం చేసుకోనగలిగితే వాటి భాషను డీకోడ్ చేసుకోనగలిగితే జ్ఞానం మనకు లభిస్తే అలాంటి జ్ఞానం కనుక మనకు లభిస్తే టెలిగ్రాఫ్ పరికరంలాగా ఆ భాషలను డీకోడ్ చేస్తూ వాటి కోడ్ భాషలో వాటితో మనం సంభాషించగలం అప్పుడు సింహం మన మీదకి లంఘించదు పాము కాటు వేయదు ఏ జంతువు ఏ జీవికి మనము అపకారము తలపెట్టం పరస్పర అవగాహన వల్ల ఇట్ల ఇతర లోకాలను గ్రహాలను దర్శించినప్పుడు అక్కడ నివసించే ఆయా గ్రహవాసులతో వారి భాషలో సంభాషించి పరస్పర అవగాహన చేర్చుకోగలుగు ఏర్పరచుకోగలుగుతాం ధ్యానం వలన బహుభాషా జ్ఞానం లభించి అన్ని జీవులతో పరస్పర అవగాహన ఏర్పడుతుంది ఆత్మ సంయమనం అంటే దీనిని ఇచ్చారూపధారణ అంటారు దీనిని కామరూప విద్య అంటే సులభంగా అర్థమవుతుంది అవును అనేక జానపద పౌరాణిక కథల్లో చూస్తూనే ఉంటాం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక రాకుమారుడు లేదా మాంత్రికుడు కోరుకున్న వ్యక్తి లేదా జంతువులాగా రూపం మారిపోతాడు రామాయణంలో ఇంద్రుడు గౌతమ మహర్షి రూపం ధరించే అహల్యను పాడు చేస్తాడు మారీచుడు మాయలేడు రూపం ధరించి సీతాపహరణానికి సహాయపడతాడు చరిత్రల్లో కూడా విక్రమార్కుడు అనేక ఇచ్చారూప ధారణలు చేశాడని చరిత్రలో విని విన్నాం పురాణాలు ఇతిహాసాలు మాట అటు ఉంచితే వర్తమానంలో షిరడి సాయిబాబా సమాధి కాకముందు కుక్క పిల్లి గేదే ఈగ ఇతర తదితర ఎన్నో జీవుల రూపాల్లో కొందరు భక్తులకి వారి ఇష్ట దైవాలుగాను వారి గురువు దేవుల రూపాలలోనూ దర్శనాలు అనుగ్రహించడమే కాక ఆయా రూపాల్లో వచ్చింది తామేనని కూడా సాయిబాబా గారు స్పష్టం చేశారు ఇటీవల కాలంలో పుట్టపర్తిలో అవతరించిన భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయిబాబా కూడా దేశంలో కా దేశంలోనే కాక విదేశాల్లోనూ తమ భక్తులకు ఇలాంటి దర్శనాలు అనుగ్రహించినట్లు ఆయా భక్తుల వల్ల అనుభవాల వల్ల మనకు తెలిసాయి ఇంతెందుకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అవతార పురుషులే కదా వారు ఆ జన్మ బ్రహ్మ సన్యాసి అయితే ఆ బ్రహ్మచారి మరియు సన్యాసి అయితే వారి సర్వజ్ఞత పరీక్షకు గురైనప్పుడు వారు స్వయంగా ఒక రాజుగారి మృతదేహంలోకి పరకాయ ప్రవేశం చేసి కామశాస్త్రాన్ని అధ్యయనం చేసి పరీక్షల్లో నెగ్గి సర్వజ్ఞతను సిద్ధించుకున్నారు కదా ఇలా కామరూపం లేదా పరకాయ ప్రవేశం అనే సిద్ధులు ఆత్మ సంయమనం ద్వారా ఏర్పడతాయి ఆత్మ సంయమనం అంటే ధ్యాని తన ఆత్మను తాను కోరుకున్న ఆత్మతో సంయమనం చేసి పట్టు సాధించి ఆ రూపంలోకి మారడం రూపాంతరం చెందడం ధ్యానం వలన ఈ ఆత్మ సంయమనం అనే కామరూప పరకాయ ప్రవేశ విద్య సిద్ధిస్తుంది అంతేకాదు ఎదుటి వారి ఆలోచనలేమిటో వారు తమ మనస్సులో ఏమనుకుంటున్నారో ఆయా ఆలోచనలు భావాలన్నీ వారి ఆత్మతో ఆత్మ సంయమనం ద్వారా వారిని పలకరించకుండానే మనము గ్రహించవచ్చు దూరదృష్టి దీనినే దివ్యదృష్టి అంటారు మనం ఇండియాలో ఉన్నాం మనకు కావలసిన వాళ్ళు దూరంగా అమెరికాలో ఉన్నారు మనం వాళ్ళని తలుచుకున్న క్షణంలో వాళ్ళు ఏం చేస్తుంటారో అని ఊహించుకుంటాం నిజానికి మనం వాళ్ళని చూడలేం కానీ మన మనస్సులో ఊహాదృశ్యం ఏర్పడుతుంది వాళ్ళని స్వయంగా చూసినట్లు తృప్తి పొందుతాం ఇదే దివ్య దృష్టి ఇది లభిస్తే టీవీలో ఛానల్స్ మారుస్తూ బొమ్మలు చూసినంత సులభంగా మనం కోరుకున్న వాళ్ళని దూర దూరంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూడగలుగుతాం ఇలాగే దూర శ్రవణం కూడా టెలిఫోన్లు ఇంటర్నెట్ సౌకర్యాలు అవసరం లేకుండా అమెరికాలోనో ఆఫ్రికాలోనో లేదా ఇతర గ్రహాల్లో లోకాల్లోనో ఎవరో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా మనకు తెలిసిపోతుంది అసలు ధ్యానంలో ఆత్మ సంయమనం ఆధారంగానే వైర్లెస్ టెలిఫోన్ టీవీ ఇంటర్నెట్ లాంటి ఆధునిక సౌకర్యాలను కనిపెట్టారు ఇప్పుడైనా సరే మీ మనసు టీవీ మీద నిలవకుండా టీవీ ఆన్ చేయండి చూద్దాం ఖచ్చితంగా టీవీ దృశ్యం కనిపించదు మీ మనసులో ఏ దృశ్యం ఉంటే మీ మనస్సు దేని మీద లగ్నమై ఉంటే అదే దృశ్యం మీకు కనిపిస్తుంది ఈ ప్రయోగం ఎవరైనా స్వయంగా చేసి తమను తాము పరీక్షించుకోవచ్చు అయితే మనస్సుని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం అంటే అవిద్యానాశనం అవిద్య అంటే విద్యకి వ్యతిరేకమైంది మరేదో ఉందని కొందరు భావిస్తుంటారు చెడు మంచిలాగా మంచి విద్య అనేవి లేవు ఆధ్యాత్మిక తత్వానుసారం ఈ లోకంలో ఉన్నది అవిద్య ఒక్కటే అవిద్య అంటే విద్య కానిది విద్యార్హత కానిది అంటే విశ్వసించకూడనిది అంటే ఆచరించకూడనిది అవిద్య అంటే ఆ లేనిది అంటే లేని అంటే విద్య అన్నమాట ఆ అంటే నశించిపోయేది అవిద్య అంటే గ్రహించడమే అవిద్య అని గ్రహించడమే ఆత్మజ్ఞానం మరి అవిద్య అంటే మనం పుట్టాం పుట్టినప్పుడు శిశువు రూపంలో ఉన్నది మన దేహం పెరిగాం మనతో శరీరం పెరిగింది శరీరంతో పాటు శారీరక అనుభవాలు చేరాయి దేహానికి సుఖాలు కష్టాలు వచ్చాయి కండబలం ప్రదర్శించాం మనంతరం మనంతవారు లేరని విర్రవీగాం దేహదారుద్యాన్ని చూసుకొని అందంలో మనకి మనమే సాటి అనుకున్నాం దేహ సౌందర్యాన్ని చూసుకొని క్రమంగా వార్ధక్యంలోకి వచ్చాం దేహబలం నశించింది శరీరం ముడతలు పడింది జుట్టు తెల్లబడింది దృష్టి మందగించింది పళ్ళు ఊడిపోయాయి ఇప్పుడు అనుకోగలమా మనంతవారు లేరని అందంలో మనకి మనమే సాటి అని మనది అనుకున్న శరీరం దాని దారుఢ్యం పోయింది దాని అందం అంతరించిపోయింది చివరికి మృత్యు కొట్టింది ప్రాణం పోయింది శవాన్ని దహనం చేశారు బూడిద మట్టిలో కలిసిపోయింది మరి ఏది మన దేహం ఏమైంది దాని బలం ఏమైంది దాని అందం ఏమైంది అంటే సమాధానం నశించిపోయాయి అని ఒక్క మనిషి దేహమే కాదు చెట్టు పుట్ట గుట్ట అన్ని సృష్టిలో ప్రతి ఒక్కటి నశించిపోక తప్పదు మట్టితో కుండది చేస్తాం వాడినంతకాలం వాడుకుంటాం తర్వాత పగలగొడతాం పారేస్తాం వానొస్తుంది కుండ పెంకులు కరిగిపోతాయి మట్టి మట్టిలో కలిసిపోతుంది ఏది కుండ అని అడిగితే ఏం జవాబు చెప్తాం అంటే ఏదైతే మన కంటికి కనిపిస్తుందో ఏది శాశ్వతం అని మనం నమ్ముతున్నామో భూమి ఆకాశం చరాచర జీవజాలం యావత్తు అశాశ్వతం అన్నమాట చివరికి మనకింత అనుభూతి కలిగిస్తున్న దేహం దానిలో అదృశ్య రూపంగా ఉండి అనేక విషయవాంచలకు పురిగొలుపుతున్న మనస్సు కూడా అశాశ్వతం నశించిపోయేదే ఇలా నశించిపోయే ఈ జగత్తును జగతాధార ప్రపంచాన్ని చూస్తూ ఇది శాశ్వతం అనుకోవడమే అవిద్య మరి అవిద్యానాశనం నాశనం ఎలా జరుగుతుంది విద్య అంటే ఏమిటి ధ్యానం నిరంతర ధ్యాన సాధన వల్లనే అవిద్య నుంచి విముక్తి పొందగలుగుతాం ధ్యానంలో వివిధ స్థాయిలను అతిక్రమిస్తూ క్రమక్రమంగా ముందుకు పురోగమిస్తున్న కొద్దీ మనకి కనిపిస్తున్న ప్రపంచం మిథ్య ప్రపంచ సృష్టికి హేతువైన విశ్వాత్మ ఒక్కటే శాశ్వతమని విశ్వాత్మకి చావు పుట్టుకలు సుఖదుఖాలు ఆశాపాశాలు లేవని అంతటా అన్ని రూపాల్లోనూ వ్యాప్తి వ్యాపితమై తానే స్థితి లయలను నిర్వహిస్తూ తానే ప్రపంచాన్ని సృష్టిస్తూ తానే దానిని తనలో ఐక్యం చేసుకుంటున్న ఏకైక శక్తి యూనివర్సల్ పవర్ కాస్మిక్ ఎనర్జీ విశ్వాత్మ ఒక్కటే నిత్యమైన నిత్యమైన సత్యమైనది సత్యమైనదని గ్రహించగలుగుతాం అంతేకాదు బ్రహ్మాండం ఒక అణువు అనుకుంటే దాని నుంచి అణువులు ఆ అణువుల నుంచి కోట్లాది పరమాణువులు ఉద్భవించినట్లు ఆత్మరూపులమైన మనం విశ్వాత్మలో ఐక్యమైపోతాం ఇదే మోక్షం విశ్వాత్మ ఆత్మ అనేది వేరు కాదు ఒక అద్దం ముందు నిలబడితే అద్దంలో మనం ప్రతిబి మన ప్రతిబింబం కనిపిస్తుంది మరి అద్దాలు ప్రక్క ఉంచి ఎదురుగ్గా నిలబడితే పది అద్దాలు ఒకే ప్రతిబింబం కనిపిస్తుంది అద్దాలు తొలగిస్తే ప్రతిబింబాలు అదృశ్యమైపోతాయి ఏమయ్యాయి అవి ప్రతిబింబం అని పేర్కొనడంలోనే బింబం అనే దాన్ని ప్రతినిధి లేదా నకలు జిరాక్స్ కాపీ అని అర్థం ఉంది కదా అంటే ఒక బింబం ఉంటే ఒక ఒరిజినల్ ఉంటే దాని నుంచి వేలు లక్షలు కాపీలు తయారు చేయొచ్చు అనమాట కానీ ఒరిజినల్కి మాత్రమే గుర్తింపు ఉంటుంది అదే శాశ్వతం అద్దంలో బింబం ప్రతిఫలించడం వల్ల ప్రతిబింబం కనిపిస్తుంది ఎప్పుడైతే అద్దాన్ని తొలగిస్తామో అప్పటిదాకా దానిలో ప్రతిఫలిస్తున్న ప్రతిబింబం తిరిగి తన స్వస్థానమైన తన మూలస్థానమైన బింబంలో ఐక్యమైపోతుంది అంటే ప్రతిబింబాలు ఎన్నో ఉద్భవించినా అవి తిరిగి తమ మూలస్థానమైన బింబంలో కలిసిపోక తప్పదు కనుక శాశ్వతమైన బింబం మాత్రమే శాశ్వతమైనది బింబం మాత్రమే ఇట్లే విశ్వాత్మ ఒక్కటే బింబంలాగా శాశ్వతం అర్థమైందంటే ఇది అది తప్ప జగత్తులో దానిలో కనిపించేవన్నీ నువ్వు నేను మన్ను నీరు గాలి ఆకాశం అగ్ని ప్రపంచం సర్వస్వం అన్ని అన్ని విశ్వాత్మ ప్రతిబింబాలే ఇది సత్యం ఇదే సత్యం ఈ సత్యమే విద్య ఆత్మ పరమాత్మ వేర్వేరు కాదు అశాశ్వతమైన రూపాంతర నామాంతర భేదాలు వల్ల వేర్వేరు అనిపిస్తున్నా వి అంతా విశ్వాత్మ మొత్తం ప్రతిబింబమే విశ్వాత్మలో భాగమైన నువ్వు కూడా విశ్వాత్మవే విశ్వాత్మ దేవుడు అయితే విశ్వాత్మ దేవుడు అయితే అందులో ఉన్న నువ్వు దేవుడివే ఇదే ఆత్మజ్ఞానం ఈ సత్యం ఎప్పుడైతే గ్రహిస్తామో ఈ అప్పటి నుంచి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన భయాలు బాధలు దుఃఖాలు సుఖాలు బంధుత్వాలు మమకారాలు ఆశలు నిరాశలు క్షణికానందాలు శోకాలు వీటికి ఇలాంటి భౌబంధాలన్నిటికీ మనము అతీతులమవుతాం అప్పుడు కలిగేది అసలైన ఆనందం శాశ్వతమైన సత్యమైన స్వచ్ఛమైన పరమానందం అదే బ్రహ్మానందం బ్రహ్మానంద స్థితికి స్థితిని ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా గ్రహించాల్సిందే కానీ అది మాటల్లో చెప్పలేనిది ఊహలకే అందనిది అని మహర్షులు మహాజ్ఞానులు అనుభవపూర్వకంగా ప్రకటించారు ఇలాంటి అనూహ్య బ్రహ్మానంద స్థితికి ధ్యాని చేరుకున్నప్పుడు అప్పుడు ధ్యానిలో ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది అదే దివ్య చక్షువు ఉత్తేజితం చక్షువులు అంటే నేత్రాలు అని మనకు తెలుసు మనిషికి ఉన్నవి రెండే నేత్రాలు మనిషికి కాదు దాదాపు జంతువులన్నిటికీ రెండే కళ్ళు ఉంటాయి జలచరాలు పక్షులు ఇతర జీవరాశులన్నిటికీ రెండు కళ్ళు మాత్రమే ఉంటాయి కళ్ళు అవసరం లేని కళ్ళు అని అవయవం లేని జీవులు ఏమైనా ఉన్నా వాటి ఉనికి సామాన్యులకు తెలియదు కదా సహస్ర శీర్షే బాహ్య సహస్రాక్ష సహస్రపాత్ అంటూ వేదాలు మహర్షులచే కీర్తించబడ్డ విశ్వమూర్తి విశ్వరూపం విశ్వ విశ్వమూర్తి విశ్వరూపం శిరస్సులు వెయ్యి చేతులు వెయ్యి పాదాలతో పాటు వెయ్యి సహస్రనేత్రాలతో విరాజిల్లుతుంది అంటే శిరస్సులు బాహువులు పాదాల సంఖ్యతో సమానంగా కళ్ళు కలిగి విశ్వరూప దర్శనం ఇచ్చాడు కాబట్టి విష్ణుమూర్తి విశ్వమూర్తి అయ్యాడు కానీ ఇతర సమయాల్లో నాలుగు చేతులు ఉన్నప్పటికీ ఆయనకు ఉన్నవి అందరికీ కనిపించేవి రెండు నేత్రాలే ఇహ బ్రహ్మ చతుర్ముఖుడు ఆయనకి ఒక్కొక్క ముఖానికి రెండేసి నేత్రాలు ఉన్నాయి స్వర్గాధిపతి ఇంద్రుడు ఒకనొక ముని శాపం వలన ఒళ్ళంతా కళ్ళతో వెయ్యి కళ్ళతో అంధవికారంగా మారినట్లు తదుపరి పశ్చాత్తాపంతో ఉపశాంతి పొందినట్లు ఒక కథ ఉన్న ఇంద్రుడికి కళ్ళు రెండే ఇలా దేవుళ్ళు దేవతల దేవతలు వైర వగైరాలందరికీ ఉన్నట్లే రెండు కళ్ళు మాత్రమే ఉన్నాయి ఒక్క శివుడికి తప్ప శివుడిని ముక్కంటి అన్నారు అందరికీ ఉన్నట్లే శివుడికి లోకాన్ని చూసే కళ్ళు రెండే ఉన్నాయి మూడో కంటిని ఫాలనేత్రం అంటారు ఇది ఎవరికి కనిపించదు ఇది ఎప్పుడు మోసే ఉంటుంది ఇదే శివుడి ముఖం మీద ఫాలభాగంలో భాగంలో అంటే లలాటం నుదురు మీద మధ్యన అదృశ్య రూపంలో ఉంటుంది శివుడికి పట్టరానంత ఆగ్రహం వచ్చినప్పుడు మాత్రమే ఆ అదృశ్య ఫాలనేత్రం తెరుచుకుంటుంది ఈ ఫాలనేత్రాన్ని నుంచి ప్రసరించే ప్రచండాగ్ని కిరణం తాకి ఎంతటి వారైనా భస్మం కావాల్సిందే అందుకే మన్మధుడు ఉదాహరణ సరే ఆగ్రహం వచ్చినప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది అప్పటి వరకు ఈ మూడో కన్ను ఏం చేస్తూ ఉంటుంది తనకున్న దివ్యచక్షువు జ్ఞానంతో లోకాన్ని దర్శిస్తూ ఉంటుంది మూడో నేత్రం అయితే లోకం అంటే విశ్వాత్మ మామూలుగా మనం చూసే లోకం కాదు ఈ భౌతిక లోకాన్ని చూడడానికి మనలాగే శివుడికి ఆ రెండు కళ్ళు చాలు ఆ ముక్కంటి తన మూడో నేత్రంతో నిరంతరం ఆత్మలోకం దర్శిస్తూ అలౌకిక ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు భౌతిక శరీరం లోపల ఉన్న ఆత్మలోకాన్ని అంతర్లోకాన్ని దర్శిస్తూ ఉంటాడు అంతర్లోకాన్ని చూడగల దివ్యశక్తి కలదేక అంతర్లోకాన్ని చూడగల దివ్యశక్తి కలది కాబట్టి ఈ మూడో నేత్రాన్ని అంతర్నేత్రం అన్నారు ఈ అంతర్నేత్రం ప్రతి మనిషిలోనూ ఉంటుంది అంతర్నిత్రం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అయితే మానవ దేహంలోని నాడీ మండల వ్యవస్థ ఏంటంటే షట్చక్రాలు మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహత చక్రం విశుద్ధం ఆజ్ఞా చక్రం అనే పేర్లతో నిర్మితమైంది ధ్యాన సాధన ద్వారా అనాపానసతి ప్రక్రియతో శ్వాసకోశాల ద్వారా కుండలిని జాగృతమై ఈ షట్చక్రాలలోనూ శుద్ధి జరుగుతుంది ఇలా శుద్ధి అయిన మార్గాల ద్వారా జాగృతి శక్తి కుండలిని జాగృతి శక్తి శిరస్సులో ఉన్న సహస్రారంలోకి చేరుతుంది దీనినే సహస్రదల కమలం అని అని వేయి పడగల పాము అని కూడా అంటారు కుండలిని శక్తి జాగృతమై ఈ మార్గం ద్వారా ఎప్పుడైతే సహస్రారంలోకి చేరి అక్కడ స్థితమవుతుందో అప్పుడు సహస్రదళ కమలం ఉత్తేజితమవుతుంది దీనినే నిర్వాణము అంటారు నిర్వాణము అంటారు నిర్యాణం కాదండి నిర్వాణము నిర్వాణ స్థితికి చేరిన సాధకుడు భౌతిక ప్రపంచంలో తన శరీరంతో ఉంటున్నా అతడికి తన శరీరంతో ప్రపంచంతో ఏ సంబంధం బంధం ఉండదు అతడు నిరంతరం తన ఆత్మని దర్శిస్తూ ఉంటాడు తన ఆత్మనే పరమాత్మగా విశ్వవ్యాపితమైన విశ్వాత్మక దర్శిస్తూ ఉంటాడు ఈ విశ్వాత్మ దర్శనాన్ని యోగులు మహర్షులు కోరుకుంటారు ఈ ఆత్మ దర్శనం కోసమే ధ్యాన తపస్సులు సాగిస్తుంటారు విశ్వాత్మ దర్శనం లభించగానే విశ్వాత్మ తాను వేరు కాదని ఒక్కటేనని అర్థమవుతుంది నేను అంటే విశ్వాత్మ అన్న సత్యం అవగతమవుతుంది ఈ సత్యాన్ని తెలుసుకోవడం ఆత్మని దర్శించడం మనిషికున్న మామూలు కళ్ళ శక్తి చాలదు అంతరాత్మని దర్శించడానికి అంతర్నేత్ర దృష్టి కావాలి శివుడికి ఫాలభాగంలో అదృశ్యంగా ఉంటుంది మూడో కన్ను నరుడికి సహస్రారంలో అదృశ్యంగా ఉంటుంది అంతర్నేత్రం ధ్యానం వలన కుండలిని శక్తి జాగృతమై సహస్రారంలోకి ప్రవేశించిన ప్రవేశించినప్పుడు ఈ అంతర్నేత్రం ఉత్తేజితమవుతుంది దీనినే దివ్యచక్షు శక్తి పునర అవుతుంది ఆ దివ్య చక్షువు చేతనే సాధకుడు ఆత్మని అంతరాత్మని దర్శించగలడు అద్భుత బ్రహ్మానందాన్ని అనుభవించగలడు కురుక్షేత్ర రణభూమిలో శ్రీకృష్ణ భగవానుడు పార్థుడికి తన విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహిస్తూ నీ నేత్రాలతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు నీకు దివ్య దృష్టి అనుగ్రహిస్తున్నాను అని చూడమంటాడు శ్రీకృష్ణుడు తన ఆత్మశక్తితో పార్థుడిలోని అంతర్నేత్రాన్ని ఉత్తేజితం చేస్తాడు అలాగే విశ్వమంతటా నిండిపోయి ఉన్న విశ్వాత్మ రూపంగా ఆ పరమాత్మని దర్శించాడు పార్థుడు ఈ విశ్వాత్మలో తనను పరమా తనను పరమాణువుగా పార్థుడు దర్శిస్తాడు పార్థుడే కాదు పరమేశ్వరుడే కాదు ప్రతి సాధకుడు దివ్యచక్షు ఉత్తేజితమైతే ఆత్మ దర్శన స్థాయికి చేరుకున్న సాధకునికి ఇహ ఈ లోకంతో సంబంధం ఉండదండి సాధకుడి ఆత్మ పరమాత్మలో లీనమైపోవడానికి పరితపిస్తుంది ఆత్మ పరమాత్మలో అంటే తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూల స్థానంలో మరల ఐక్యం కావడమే మోక్షం దీనికి మార్గం ధ్యానం